హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మమ్మ గారి వంటలో. ఈరోజు మనం క్యాప్సికమ్ కర్రీ చేసుకోబోతున్నాం అండి. క్యాప్సికమ్ నేను ఒక 7 తీసుకున్నాను అండి. 1 ఆనియన్ తీసుకున్నాను. సో వాష్ చేసి కట్ చేసుకుందాం. చూసారు కదండి, ఇక ఇది ఈ షేప్లో కట్ చేసుకోవాలండి క్యాప్సికమ్ అన్నీ కూడా. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. దీంట్లో వచ్చేసి ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకున్నాం కదా, అది వేసేసుకుందాం. ఆనియన్ వేసేసుకుని కలుపుకుందామండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. కొంచెం వేగనిద్దామండి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసానండి. అలానే పచ్చిమిర్చి పేస్ట్, అంటే ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసుకున్నాను పచ్చిమిర్చి, సాల్ట్ వేసేసి మిక్సీ చేసుకున్నాను. సో అది వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, కలిపేసుకున్నాను. సో కొంచెం పచ్చి వాసన పోయేదాకా పెట్టుకుందామండి. కదండి ఉడుకుతుంది. దీంట్లో వచ్చేసేసి ఇప్పుడు మనం 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. సో కలిపేసుకున్నామండి కంప్లీట్గా. ఇప్పుడు వచ్చేసేసి క్యాప్సికమ్ వేసేసుకుందామండి. క్యాప్సికమ్ వేసేసుకున్నాను, కలిపేసుకుందాం మొత్తం. మనం మొత్తం కలిపేసుకున్నానండి. స్లిమ్ పైన కుక్ చేసుకుందాం. చూసారు కదండి మొత్తం దగ్గరికి అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లో మనం కొంచెం లిటిల్ బిట్ వాటర్ వేసుకుందామండి, సరిపోతుంది. మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టేద్దామండి, ఒక 5 మినిట్స్. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నామండి, ఎందుకంటే పచ్చికారంలో ఆల్రెడీ నేను సాల్ట్ వేసాను. సో దీంట్లో వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. చూసారు కదండి మొత్తం కలిపేసుకుందాం. కుక్ చేసుకొని ఆఫ్ చేసుకుందాం గ్యాస్. చూసారు కదండి వాటర్ మొత్తం ఇంకిపోయింది, ఆయిల్ మొత్తం పైకి వచ్చింది కదా. సో అయిపోయిందండి ఫైనల్గా. ఇది మొత్తం మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి వేడివేడి క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి చపాతీలోకి తీసుకుంటే సూపర్గా ఉంటుందండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.